सो अंतर्वेद आलय प्रतिष्ठित गुरी दाने विशिष्टता गुरी चाला मंद की मरोसार गुर्तना गोदावरी जिलों का राष्ट्रा की संबंधी दादापुर राष्ट्रम अंत आंध्र तेलंगाणा अंड कर्नाटक संबंधी दादापुर 30 आलयालु लक्ष्मी नरसिंह स्वामी देवालयालु अंदर अंतर्वेद की संबंधी गोदावरी जिले वालक प्राणों तो सामनम आरो प्राणों तो सामनम आलय विशिष्टता दादापुर शताब्दाल आलय विशिष्टता दागी अला 50 అడుగుల ఎత్తుగల రథము ప్రజలు భక్తులు ఎంతో తమ యొక్క ప్రాణప్రతిష్ఠగా భావించే ఆ యొక్క ఉత్సవాన్ని ఊరేగింపును రథయాత్రను చూసినప్పుడు మన యొక్క ఈ ఒరిస్సాలో జరిగే యొక్క అలాంటి భావనను పొందుతారు అంతర్వేదిలో ఒక విశిష్టత కలిగి ఉన్న అంతర్వేది ఆలయము అంటే సముద్రము నది విశిష్ట వశిష్ట గోదావరి సముద్రము రెండు కలిసి అంత గొప్ప ప్రాంతంలో అది కూడా సమాంతరమైన నేల మీద అలాంటి ఆలయం ఉండడం అనేది ఎక్కడ లేదు సో దానికి అంత విశిష్టత కలిగిన ఆలయానికి గోదావరి జిల్లాల వాళ్ళు కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ దాన్ని ఒక ప్రాణప్రతిష్ఠగా భావిస్తారు అటువంటి చోట తేనె తట్టు తేనె పట్టు పుట్టగొడుగులు మొలిసాయి పట్టు పురుగులు ఉన్నాయి దాన్ని తీసుకోవడానికి రాత్రి పూట ఇల్లారు ఇది కాదు చూసేది ఇది కాదు వినేది ప్రజలు మాకు ముఖ్యంగా జనసేన తరపు నుంచి మా అధ్యక్షుల వారు క్లియర్ గా చెప్పారు పోరాట యాత్రలో కూడా ఒకసారి ఒక వాసి గుర్తు చేస్తాను నేను మళ్ళీ 2018 పోరాట యాత్ర నవంబర్ 12వ తారీఖున ముస్లింల సమావేశంలో ఆయన స్వయంగా ఒక మాట చెప్పారు ముస్లిం సంచార కమిటీ వేదిక మీద సాక్షాత్తు ముస్లింలకి ఏమన్నారంటే ఆ రోజు అక్బరుద్దీన్ ఓయసీ 15 నిమిషాలు నాకు సమయం ఇస్తే దేశంలో ఏం చేస్తానో అని ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగాడంటే మీరు ఒక ముస్లిం సమాజంగా ఉండి మీరు కూడా ఖండించుండింటే మీరు కూడా అటువంటి భావన కలిగి ఉంటే ఇంటెలెక్చువల్స్ గా ఒక మంచి సమాజం దేశంలో చూడగలిగే వాళ్ళము ఒక తప్పును జరిగినప్పుడు తప్పును తప్పుగా ఖండించాలని సాక్షాత్తు ముస్లిం సమాజవేశంలో మాట్లాడారు అలాగే రామాలయం దగ్గరికి వెళ్లి జీసస్ అనకూడదు తిరుపతి దగ్గరికి వెళ్లి జీసస్ అనకూడదు అల్లా అనకూడదు అలాగే మసీద్ దగ్గరికి వెళ్లి రామ్ అనకూడదు చర్చ్ దగ్గరికి వెళ్లి అల్లా అనకూడదు ఈ మాట కూడా మా అధ్యక్షుల వారు ఎన్నో సమావేశాల్లో సభల్లో బహిరంగంగానే చెప్పారు ఏం అర్థమవుతుంది దీని బట్టి ఎవరి మత విశ్వాసాలను వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పాటించే అవకాశం ఇవ్వాలి ఇవ్వనప్పుడు ఇలాంటివే దాడులు జరుగుతాయి దాడులు ఇన్ ద సెన్స్ వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఎలా వాళ్ళ ఆలోచనల్ని ప్రతిబింబాలకు వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు రియాక్ట్ అవుతారు నిన్న జరిగినది ప్రజలు ఆ యొక్క గుంపు ఏదైతే ఉందో వాళ్ళు ఒక నిరసన తెలియజేశారు ఈ రోజు 30 పోలీస్ యాక్ట్ 30 పెట్టాను అంటున్నారు పోలీసులు కానీ అంతకంటే ముందు ఏం జరిగింది ఈ దేశము కుల మత ప్రాంతాలకు సెన్సిటివ్ ఏరియా ఈ మూడు ఈ మూడు అనేటివి సెన్సిటివ్ కుల మత ప్రాంతాలు అనేటివి మూడు సెన్సిటివ్ ఇందులో మతం అనేది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం మతాల విషయంలో కులాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఈవో ఇచ్చిన సాక్ష్యం ఉంది మనకు ఏమన్నారు వినండి వినండి వర్మ గారు ఇంకా అయిపోలేదు వినండి వర్మ గారు వన్ మినిట్ కంక్లూడ్ చేస్తాను చెప్పనివ్వండి ఈవో గారు అక్కడ ఎటువంటి కరెంట్ గానీ ఏమీ లేదు దెన్ ఎలా జరిగింది కుట్రకోణం అంటున్నారు పిచ్చి వాళ్ళు ఎంతమంది మత పిచ్చి వాళ్ళు వచ్చేస్తారు ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తారు కేవలం ఆలయాల మీద నెల్లూరు మీద పిఠాపురము శ్రీకాకుళము ఈ నేడు అంతర్వేది పిచ్చోళ్ళందరూ రాష్ట్రంలోకి వస్తున్నారా ఆలయాలు తగలబెట్టడానికే వస్తున్నారా 60 అడుగుల 50 అడుగుల రథము చెప్తున్నారు మరొకసారి టేకుతో తయారు చేసిన రథము మామూలుగా కాలదండి ఖచ్చితంగా దాని మీద పెట్రోల్ డీజిల్ కిరసనాయిల్ వేస్తేనే మండుకుంటుంది ఒకసారి మండుకున్నది మళ్ళీ ఆగదు కానీ అది మండుకోవడానికి చాలా సమయం పడుతుంది అది ఏదో పుట్టగొడుగులు తేనెపట్టు పొట్లకాయల కోసం చేసినది కాదది ఒకసారి గమనించండి ముందు దీన్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఈ రోజు రేపటి లోపల ఈ ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది కానీ ఇది ఇలాంటి సంఘటనలు జరగడానికి మున్ముందు చర్యలు తీసుకోకపోతే ప్రజలు ఏం చేయాలో 151 సంఖ్య ఇచ్చానని అనుకుంటున్నారు చంద్రబాబు చేసిన తప్పులకు 23 ఇచ్చారు మీకు సింగిల్ డిజిట్ రాకోకుండా చూసుకోండి ఇలాంటి తప్పులు కంటిన్యూస్ గా చేస్తే బాధ్యత ఉంటుంది ప్రభుత్వానికి మేము దాన్ని గుర్తు చేస్తున్నాము మేము బాధ్యతగా గుర్తు చేస్తున్నాము ఇలాంటి తప్పులు పొరపాట్లు చేయకూడదు జరగకూడదు ఇంకోసారి జనసేన ఈ విషయంలో మాత్రము ప్రతి ఒక్క మత కుల ప్రాంతం అందరి ప్రాంత మత విశ్వాసాలను గౌరవిస్తుంది ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా వదిలిపెట్టదు దీన్ని ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఎందుకంటే ఆల్రెడీ 2-3 కాదు వరుస ఘటనలు జరుగుతున్నాయి గత 16 నెలల్లో కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ లేదా రిటైర్డ్ ఆనరబుల్ హైకోర్టు జడ్జి ద్వారా జరగాల్సిందే లేదంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తాము
అప్పటి వరకు మీడియా దయచేసి దీన్ని ప్రొజెక్ట్ చేయాలి. 99 వర్మ గారు మీకు కూడా విన్నపం చేస్తున్నాను, ఒకటి రెండు రోజుల్లో ఇష్యూ డైవర్ట్ అయ్యేటట్లు ఖచ్చితంగా ప్రభుత్వం ఏదో ఒక మళ్ళీ ఇష్యూ తీసుకొస్తుంది, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను చూడండి. బట్ దీనికి మాత్రం సత్వరం న్యాయం జరగాలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు, దీని వెనకాల ఉన్న దోషులు బయట పెట్టాలి. ఆ మతిస్థిమితం వాళ్ళు పెట్టారా లేకపోతే ఎవరన్నా ఇంటెన్షనల్ గా చేశారా? ఎంతమంది మతిస్థిమితం వాళ్ళు పెడుతున్నారు? కేవలం హిందువుల మీద, హిందూ ఆలయాల మీద, రథాల మీద కనబెట్టడానికి చూస్తున్నారా? సో ఇవన్నీ బయటికి రావాలి, చెయ్యాలి. ఇది జనసేన యొక్క డిమాండ్. వివేక్, ఫైనల్ గా కన్క్లూడ్, సింపుల్ గా టైం లేదు. ఒకటి వర్మ గారు, జనసేన నుంచి ఒకటే డిమాండ్, ఈ విషయాన్ని మాత్రం సిబిఐ ఎంక్వైరీ జరగాలి, లేదా కేంద్ర సంస్థలు ఏదో ఒకటి ఇన్వెస్టిగేషన్ తప్పకుండా తీసుకోవాలి. లేదంటే జనసేన నిరంతరం నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటుంది. మహిళలు మంగళ శుక్రవారాల్లో నిరసన కార్యక్రమాలు శాంతియుతంగానే, జనసేన ఎప్పుడూ హింసను ప్రేరేపించదు. మరొకసారి చెప్తున్నాను, నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి, దీనికి దోషులు తిరిగి ఖచ్చితంగా పట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 1500 కోట్లు రంగులు కేసుకున్నారు, మళ్ళీ 1500 కోట్లు రంగులు తీసేస్తున్నారు. సిబిఐకి మహా ఏమి ఖర్చు కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఏమి ఖర్చు కాదు. సో ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ లేదా సిబిఐ ఎంక్వైరీ జరిగి తీరాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.